వాళ్లు వచ్చిన కొంతసేపటికి మరికొందరు యువతియుకులు కూడా వచ్చారు. భోజనాలయ్యాక వాళ్లంతా లోపలి గదిలో కూర్చుని మాట్లాడుకున్నారు. శకుంతలను రమ్మనలేదు. ఆ కార్యకర్తలు రహస్యంగా చర్చించుకోవాలనుకుంటున్నారని అర్థం చేసుకుని శకుంతల వాళ్ల మధ్య కూర్చోకుండా తన గదిలోకొచ్చి పడుకుంది. పడుకుందే గాని నిద్ర రాలేదు. తను ఇంత చేస్తున్నా ఇప్పటికీ వాళ్లెవరూ తనను మనిషిగా గుర్తించడం లేదు. వాళ్లకు నమ్మకం కలిగించడానికి ఇంకా తానేం చెయ్యాలి? తలుపు తట్టిన చప్పుడైతే వాళ్లల్లో ఎవరో వచ్చి ఉంటారనుకుని లేచి వెళ్లి తలుపు తీసింది. ఒక మగవాడి మొరటు చెయ్యి శకుంతల నోరు నొక్కింది. వదిలించుకోవాలని పెనుగులాడింది. మరొక ఇద్దరు ఆమె చేతులు వెనక్కి విరిచికట్టారు. శకుంతల అప్పటికీ పెనుగులాడింది. వాళ్లు ముగ్గురు, ఆమె ఒక్కతే. శకుంతల మంచానికి పక్కనే గోడకి బజరుంది. ఎలా అయినా అది నొక్కగలిగితే. శకుంతల అదృష్టం కొద్దీ వాళ్ల దృష్టి మంచం పక్కనున్న టేబుల్ మీద. శకుంతల తన మెళ్లోంచి తీసిపడేసిన గొలుసు మీద పడింది. ఒకడు అది అందుకోవడానికి వంగాడు. రెండోవాడు వాచి కోసం వంగాడు. మూడోవాడు మాత్రం చేత్తో నోటిని నొక్కిపెట్టుంచాడు. ఆ అవకాశం చూసుకుని శకుంతల కాలితో బజర్ నొక్కింది. అది మోగడంతో గుండాలు అదిరిపడ్డారు. జరిగింది గ్రహించారు. శకుంతల నోరు నొక్కినవాడు మరింత గట్టిగా నొక్కాడు. శకుంతలకు ఊపిరాళ్లేదు. వాళ్లు ఆ గదిలోంచి ఆమెను మోసుకుపోయి బయటపడ్డారు. బజర్ శబ్దం విని ఒక దాసీదొచ్చి గదిలో శకుంతల లేకపోవడము, చెల్లాచెదురుగా ఉన్న గది చూసి గాబరాతో లోపలి గదుల్లో పడుకున్న యువతి యువకులకు చెప్పింది. వాళ్లంతా టార్చిలైట్లతో వెతకడం ప్రారంభించారు. గౌరీనాథశ్రేష్ఠి పిరికితనం కారణంగా ఆ ఇంటి కాంపౌండ్ కూడా అరణ్యంలాగే ఉంటుంది. పంపర పనసలు, బత్తాయిలు, నిమ్మ మొదలైన వృక్షజాతులే. అన్నీ టార్చిలైట్ల వెలుతురులు అన్ని వైపులకు ప్రసరించాయి. ఇంటి నౌకర్లు కూడా లాంతర్లతో వచ్చారు. వాళ్లందరికీ శకుంతలంటే ప్రాణం. ఒక నౌకరు కెవ్వున కేకపెట్టగా అందరూ అటు వెళ్లారు. శకుంతల స్పృహ తప్పి కిందపడుంది. గూండాలు గోడదూకి పారిపోయారు. వాళ్లు చివరి వరకు శకుంతలను మోసుకుపోవాలని చూశారు. కాని అందరూ అన్ని వైపుల నుండి తరమడంతో శకుంతలను వదిలేసి గోడదూకి పారిపోయారు. కేకపెట్టిన నౌకరు అలానే మతిపోయిన వాళ్లా నిలబడిపోయాడు. ఒక యువకుడు కుదపగా ఈ లోకంలోకొచ్చి గుండె బాదుకుంటూ, అమ్మో అమ్మో, ఆళ్లు పచ్చి నెత్తురు తాగే రాక్షసనా కొడుకులండి, అమ్మాయిగారిని చంపేసినారేటండి అన్నాడు ఏడుపు గొంతుకుతో. శకుంతలకు స్పృహ తప్పింది. కాని ప్రాణం పోలేదు. గర్ల్ గైడ్స్ ఆమెని లోపలికి తీసుకెళ్లారు. నౌకరు పక్క నిలబడ్డ యువకుడు అతడి భుజంపైన చేయి వేశాడు. ఇప్పుడొచ్చిన వాళ్లు నీకు తెలుసా? నాకేనేటండి, ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. అచ్చూసిన ఆంబూతులల్లే తిరుగుతారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసులన్నావు? అవునండి, ఆ దొంగనంజా కొడుకులిప్పటికీ 10 మందినైనా చంపేసి ఉంటారు. సావదినోళ్లు నెక్కేలేదు. వాళ్లు ఎవరి తరపున పనిచేస్తున్నారు? అదేమో తెలవదండి. అప్పుడప్పుడు ఎవళ్ళో ఆళ్లపైన కేసు పెడతారండి. అదేం చిత్రమో, ఆ కేసు మంచి విడిపోయినట్టు పోతాదండి. వాళ్ళు ఊరు మీద పడతారు. కేసు పెట్టినాడే అన్యాయం అయిపోతాడు. వాళ్లను నాకు చూపించగలవా? అదెంత పనండి. దొంగెదవలు దొన్నల్లా రోడ్లంటూ తిరుగుతూనే ఉంటారండి. భయమా సిగ్గా శర్మ? యువకుడి పిడికిలి బిగుసుకుంది. శర్మకు వర్తమానం ఎలా అందిందో, ఎవరు అందించారో వెంటనే వచ్చేశాడు. ఇంట్లో చాలామంది ఉన్నారనే అతడు ఇల్లు వదిలి వెళ్లాడు. స్పృహలేని శకుంతలను తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. శకుంతల మెడ బాగా కమిలిపోయింది. అంతకంటే గాయాలేమీ లేవు. ఒక యువతి శకుంతలకు కృత్రిమ శ్వాస కల్పించడానికి ప్రయత్నించింది. శకుంతల కళ్ళు తెరచి శర్మను చూసి డాడీ అని అతడి మెడ చుట్టూ చేతులు వేసి పసిపిల్లలా ఏడ్చేసింది. అతడు బుజ్జగింపుగా ఓదార్స్తూ, ఏడవకు, నిన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకుపోతాను, నీకేం భయం లేదు అన్నాడు. ఆ మాటలు శకుంతల మీద మంత్రంలా పనిచేశాయి. తన శారీరక మానసిక అవస్థలు కూడా మరిచిపోయి, అమ్మ రాణిస్తుందా అంది దీనంగా. మీ అమ్మాయి నిన్ను తీసుకురమ్మంది. నిజంగానా? నువ్వు కొంచెం కోలుకోగానే వెళ్ళిపోదాం. ఐఎమ్ ఆల్ రైట్. శర్మ నవ్వాడు. ఆ మరునాడు పూర్తిగా తెల్లవారకుండానే శకుంతల విమల దగ్గరుంది. బేబీ, ఎంత ఎదిగిపోయావు, ఆప్యాయంగా పలకరించింది. మమ్మీ, నేను నీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఉండగలవా? నువ్వున్నప్పుడు నేనెందుకుండలేను? అయితే ఉండు. థ్యాంక్ యూ మమ్మీ, నన్ను చూసి కూడా ఎందుకు పలకరించలేదు? నేనొచ్చేసరికి ఎందుకు వెళ్ళిపోయావు? నేను నడుస్తున్న మార్గం ప్రమాదంతో కూడింది. అంత రిస్క్ నువ్వు తీసుకోగలవో లేదోనని. ప్రమాదం? నాకెంత ప్రమాదం తప్పిందో తెలుసా? అది తెలుసుకునే నిన్నిక్కడికి తీసుకురమ్మన్నాను. నేను నీతోనే ఉంటాను. అది మాత్రం కుదరదు. మనం అప్పుడప్పుడు కలుసుకుంటూ తిరగలమే గాని ఒకచోట ఉండలేము. అయినా ఒక్క విషయం అర్థం చేసుకో,
మన సమాజంలోని స్త్రీలలో నీకు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ దొరుకుతారు. అందరూ అందరికీ ఆత్మీయులే. నేను ఇక్కడ అందరికీ అమ్మను కావడం నీకు తెలుసుగా. ఈ విషయం జీర్ణించుకోవడానికి చాలా మదనపడవలసి వచ్చింది శకుంతల. అమ్మ తనకే అమ్మ కావాలనే పసితనపు మమత తీరలేదు ఆ లేత గుండెలో. ఆ మరణాడు రాజొచ్చాడు. శకుంతలను అతి మామూలుగా హలో అని పలకరించాడు. రాజు, నేను మీలో ఒకదాన్ని మీతో కలిసి పనిచేస్తాను సంబరంగా అంది. మాలో ఒకదానివైతే ముందు రాజు అని పిలవడం మానే, కామ్రేడ్ అని పిలువు. తను తెచ్చిన న్యూస్ పేపర్ శకుంతలకు అందించాడు. రాజు గుర్తుపెట్టిన వార్త చదివి మతిపోయింది శకుంతలకి. ఆ వార్తది నక్సలైట్ల దురాగతాలు. రాజవల్లి నగర్లో ఒక సంపన్న గృహంపై దాడి చేసి శకుంతల అనే యువతిని ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. డబ్బు నగలు కూడా దోచుకున్నట్లు స్థానికంగా అందిన వార్తలను బట్టి తెలుస్తోంది. అది న్యాయస్థానం. సాధారణ న్యాయస్థానాల్లా చెవులే తప్ప కళ్ళులేని న్యాయస్థానం కాదు. కళ్ళు చెవులు ఉన్న ప్రజల న్యాయస్థానం. అనేక జాతుల గిరిజనులు, ఆ పరిసర గ్రామాల్లో ఉన్నవాళ్లు అందరూ సమావేశమయ్యారు. అరుణ, విమల, రాజు ఇంకా మరికొందరు కార్యకర్తలున్నారు. అందరూ అన్నయ్య అని పిలిచే లీడరున్నాడు. వీళ్లందరి మధ్య శకుంతలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన గూండాలు చేతులు వెనక్కి విరిచి కట్టబడున్నారు. అన్నయ్య విచారణ జరిపిస్తున్నాడు. అతడి చేతుల్లో కొరడా లేదు, తుపాకీ లేదు. అయినా అతన్ని చూస్తే చాలు నిందితులు వణికిపోతారు. వాళ్ల నోట్లోంచి నిజం ఉరికొస్తుంది. ఏరా, ఈ అమ్మాయిని ఎందుకు ఎత్తుకుపోవాలనుకున్నారు? సత్య ప్రమాణం దొరా, మాకేటి తెల్దు దొరా? ప్రమాణం వద్దులేండి, నిజం చెప్పండి. ఎత్తుకెళ్ళి ఏం చేద్దామనుకున్నారు? అది సింహగర్జన. చుట్టూ ఉన్న మనుషులను చూసేసరికి అంతటి గూండాలకు ప్రాణాలు పోతున్నాయి. శ్రీనివాసుల ద్వారా తీసుకురమ్మన్నాడు. శ్రీనివాసులు ఫ్యాక్టరీ పార్ట్నర్స్లో ఒకడు. అలాంటి పేరు పెట్టుకుని ఎలాంటి వెదపనులన్నా చేస్తుంటాడు. వాడికి శకుంతలతో ఏం పని? అవన్నీ మాకెట్టా తెలితే ద్వారా పైసలు తీసుకుని చెప్పిన పని చేసేటోళ్ళం. ఒరే, నిజం చెప్పకపోతే చర్మం వాచిపోతుంది. అదే ద్వారా ఈ అమ్మ అందరికీ చదువులు చెప్పి సమ్మెలు గొడవలు ఎక్కువ సేతన్నదంట. ఈ అమ్మ వెనక పెద్ద బలగం ఉందట. ఈ అమ్మ ఊళ్ళో ఉంటే ఎప్పటికైనా ముప్పేనంట. అలా అయితే చంపేమనాలి కదరా. మీ పవిత్రమైన చేతులతో ఎందరినో చంపారు కదా. ఓర్నాయనో, పాపం పుణ్యం మేమెరగమండి. డబ్బున్న మహారాజు లేట్ చేయమంటే అది చేస్తాం. కూలిముండా కొడుకులం, మేమేం చేయగలం బాబు? అన్నయ్య లేచి నిలబడ్డాడు. నేరం నిర్ధారించబడింది. ఫ్యాక్టరీలో మిగిలిన పార్ట్నర్లు శకుంతల్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఆమెని చంపకుండా తీసుకురమ్మడంలో మరేదో దురుద్దేశం ఉండుంటుంది. ఇప్పుడు ఈ గూండాలను శిక్షించే అధికారం శకుంతలకే వదులుతున్నాను. శకుంతల కాళ్ళు వణకసాగాయి. నోట్నుంచి మాట రావడం కష్టమైంది. జరిగిందంతా ఒక స్టేట్మెంట్ రాసి ఈ గుండాలతో సంతకాలు తీసుకోండి. అన్నీ ఆధారంగా వీళ్ల మీద కేసు పెట్టండి. కోర్టు శిక్ష విధిస్తుంది. అన్ని తెగల ఆటవిక గ్రామీణుల నుండి ఈ సూచనకు అభ్యంతరం చెబుతూ కేకలొచ్చాయి. అన్నయ్య చెయ్యెత్తడంతో ఆగిపోయాయి. శకుంతల చెప్పిన ఈ శిక్షను అమలు జరిపించే బాధ్యత శ్రీధర్ శర్మకి అప్పజెబుతున్నాను. అన్నయ్య వెళ్ళిపోయాడు. శర్మ స్టేట్మెంట్ తయారు చేసి వాళ్ల దగ్గర సంతకాలు తీసుకున్నాడు. కొంతమంది వాళ్ళని అక్కడి నుంచి తీసుకుపోయారు. అరుణ శకుంతల భుజం మీద చెయ్యివేసి, ఎంత పిచ్చి పని చేశావు బేబీ అంది. శకుంతల మాట్లాడలేదు. వాళ్ళకేం శిక్ష వేయాలో తెలుసా? వెళ్ళి శకుంతలను ఎత్తుకురమ్మని ఎవరు చెప్పారో వాళ్ళని చంపిరండి. 3 రోజుల్లోగా చంపకపోతే మీ ప్రాణాలు దక్కవు అని చెప్పాలి. సరే, ఇది ఒక అందుకు మంచిదే. ఏం జరుగుతుందో నువ్వే స్వయంగా తెలుసుకుందువు గాని మన దృష్టిలోకి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోగలరు? శకుంతలకు భయం వేసింది. అరుణ మాటలు సరిగా అర్థం కాలేదు. శర్మ గూండాలపైన కేసు పెట్టాడు. కానీ వాళ్ళు కోర్టులో బలవంతం మీద ప్రాణభయంతో అలా సంతకాలు పెట్టాను తప్ప మేము ఏ తప్పు చేయలేదనన్నారు. సాక్ష్యాలతో, లాయర్ల వాదోపవాదాలతో కేసు గొడవ గొడవగా తయారైంది. జామీను మీద విడుదలైన గుండాలు రొమ్ములు విరుచుకుని నగరంలో తిరగసాగారు. ఆ రోజు రాత్రి శర్మ, విమల, శకుంతల, అరుణ ఉంటున్న గుడిసుకొచ్చాడు. అరుణ, విమలలు అతడి రాకకు ఎదురుచూస్తున్నట్లే ఉన్నారు. శకుంతల మాత్రం ఆశ్చర్యంగా, అక్కడ కేసవుతుండగా డాడీ ఎలా వచ్చారేం అంది. కేసు విషయం మన లాయర్ చూసుకుంటాడు బేబీ. నేను అండర్గ్రౌండ్కి వెళుతున్నాను. చాలా రోజుల వరకు కనపడ్ను. బాయ్. చెమ్మగిల్లిన కళ్ళతో శకుంతల తలమీద ముద్దు పెట్టుకున్నాడు. మీరు అండర్గ్రౌండ్కి ఎందుకు వెళ్ళడం? ఏం తప్పు చేశారు? పిచ్చిపిల్ల, అలా అడగకూడదు. కమిటీ లీడర్ల దగ్గర నుంచి అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోమని ఆర్డర్ వచ్చింది. అంతే, ధైర్యంగా ఉండు. ఇక్కడ అందరూ నీవాళ్లే.
కానీ ధైర్యంగా ఎక్కడే ఉండొచ్చుగా, ఎక్కడ ఉంటే మాత్రం ఎవరికి తెలుస్తుంది? నో బేబీ, ఇంత గ్రామంలో ఒక్కళ్ళు, అమాయకులు తెలివి తక్కువ వాళ్ళు ఉన్నా ప్రమాదం. అదీగాక గ్రామాల్లో యాక్టివ్ వర్కర్స్ ఉండడానికి వీల్లేదు. నేను ఏం చేస్తానో ఎక్కడుంటానో నీకు చెప్పలేను, నువ్వు ధైర్యంగా ఉండు, అది చెప్పడానికే వచ్చాను. విమలకు కళ్ళతో వీడుకోలు చెప్పి వెళ్ళిపోయాడు. శర్మ అలా వెళ్ళిపోవడానికి కారణం తర్వాత వారం రోజుల్లోగా తెలిసింది. గూండాల చేత బలవంతాన స్టేట్మెంట్ మీద సంతకం చేయించుకోగలిగిన శర్మ తిరుగుబాటుదారుడు అయి ఉంటాడని, అతన్ని అరెస్ట్ చేయాలని కోర్టు తీర్పిచ్చింది. అఫ్కోర్స్ కోర్టు వాళ్లను గూండాలని వ్యవహరించలేదు, వాళ్ల పేర్లతోనే వ్యవహరించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెద్ద మనుషుల్లాగా రాజవల్లి నగర్లో తిరుగుతున్నారు. పోలీసులు శర్మ కోసం గాలిస్తున్నారు. ఈ వార్త విన్న శకుంతల రక్తం మరిగిపోయింది. చిచ్చి, పాడు సమాజం, పాడు వ్యవస్థ, న్యాయం చేకూర్చలేని ఆ న్యాయస్థానాలు, ఆ దుర్మార్గులిద్దరూ అలా తిరగవలసిందేనా? ఎంతకాలం తిరుగుతారు? ఏ ఉద్రేకము లేకుండా అతి నెమ్మదిగా అంది అరుణ. అంటే అరుణ సమాధానం చెప్పలేదు. విమల నిశ్చింతగా నిద్రపోతోంది. గలగలా పారే అందమైన కొండవాగు, ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్య ఒక లోయ. ఆ లోయ ప్రాంతమంతా శుభ్రం చేస్తున్నారు అనేక మంది యువత యువకులు, మరికొందరు గిరిజనులు. వాళ్లల్లో శకుంతల కూడా ఉంది. శకుంతలను తమలోకి తీసుకుని తగిన శిక్షణ ఇవ్వడానికి ఉద్యమ కార్యకర్తలు నిర్ణయించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు సాధారణంగా ఏదైనా ఒక వాగుకి సమీపంలో ఉన్న లోయలో జరుగుతాయి. సమీపంలో ఒక గ్రామం ఉండేలా చూసుకుంటారు. ఆ గ్రామంలో ఉద్యమ సభ్యులకు సహాయపడే మిత్రులు కొందరుంటారు. కూటికి గుడ్డకు నోచుకొని ఆ నిరుపేదల్లో ఉన్న అతిథి మర్యాదలకు శకుంతల ఎప్పుడూ ఆశ్చర్యపోయేది. ఏ సమయంలో ఎవరు వచ్చినా తమకున్నది వారితో పంచుకు తింటారు. ఎండాకాలం, బయట ఎండ ఎంత మాడుస్తుందో గాని ఆ లోయలో చుట్టూ దట్టమైన చెట్ల మధ్యలో వాగుమీదుగా వచ్చే చల్లని గాలుల్లో ఎంతో ఆహ్లాదంగా ఉంది వాతావరణం. తుపాకులను, రివాల్వర్లను ఉపయోగించడంలో శిక్షణిస్తున్నారు. తుపాకుల శిక్షణ అందరికీ ఇస్తున్నారు, రివాల్వర్ శిక్షణ మాత్రం కొద్దిమందికి ఇస్తున్నారు. పెద్ద పెద్ద సిటీల్లో తిరిగే పని ఉన్నవారికి, లీడర్స్కి మాత్రమే రివాల్వర్స్ ఉంటాయి. శకుంతలకి రెండు రకాలైన శిక్షణలు ఇస్తున్నారు. గ్రామాల నుండి సామ అన్నము అంబలి వస్తుంది. ఆ ఆహారం ఎంతో రుచిగా ఉండేది. కొందరు సామలతో ఉప్మా కూడా తయారు చేసేవారు, అది ఇంకా బాగుండేది. పరిశ్రమించిన శరీరానికి, కరకరలాడే ఆకలికి ఏ ఆహారమైనా రుచిగానే ఉండేది. పాపం ఆ ఆటవీకులు చింతగింజల పొడితో సహితం అంబలి తయారు చేసుకుని తాగుతారని విని మనసు చాలా బాధపడింది. లోపలి గ్రామాల్లోకి వెళ్లిన కొద్దీ ఆటవీకుల జీవిత విధానం చాలా చిత్రంగా కనిపించేది. సాధారణంగా మగవాళ్లలో చాలామంది గోచీలతోనే తిరుగుతారు. ఆడవాళ్ల చీర, రవిక కలిపి ఒకటే బట్టముక్క. వాళ్లకు తెలియక మాత్రమే కాదు, కట్టుకుందామన్నా బట్టలుండవు. సంతలో కొన్న పాత బట్టలు జాగ్రత్తగా దాచుకుని టౌన్లకు వెళ్లినప్పుడు కట్టుకుంటారు. గ్రామానికి రాగానే మళ్లీ గోచి. రాజు కూడా మొదట లోయలోకొచ్చాడు, కాని అతడు అక్కడ ఉండేవాడు కాడు. ఎవరెవరు ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళతారో శకుంతలకి అర్థమయ్యేది కాదు. గిరిజనుల్లో కొందరు గజయత నేర్చుకునేవాళ్లు. శకుంతల లోయలోకొచ్చాక రాజు గురించి ఆలోచించడానికి అసలు తీరుకుండేది కాదు. నిరంతరం పరిశ్రమ, ఆ అలసటతో సుఖంగా నిద్ర, ఏదో కొత్త ఉత్సాహం. అరుణ, విమల కూడా కనిపించేవారు కాదు, కాని అంతా తనవాళ్లే అన్న విషయం అతి త్వరలోనే అర్థమైంది. గన్ భుజానికి తగిలించుకుని 10 మైళ్ళు నడిచొచ్చి వగరుస్తూ చెట్టు కింద కూర్చుంది. వేగంగా నడవడం అలవాటైపోయింది. అడవిదారులంట దారి చేసుకుంటూ మైళ్ళు మైళ్ళు నడిచిపోగలదు. కాకీ ప్యాంట్, కాకీ షర్టులతో నడవడానికి, తిరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. శకుంతల భుజం మీద చెయ్యిపడి వెనక్కు తిరిగి చూసి, హలో రాజు అంది వికసించిన ముఖంతో. పచ్చగా మిసమిసలాడే శకుంతల ముఖం కొద్దిగా నల్లబడింది. అయినా ఆ కళ్లల్లో కొత్త కాంతి ఆ ముఖానికి మరింత అందం పెంచింది. లోకంలో అమాయకత్వమంతా పోతపోసినట్లుంది ఆ ముఖం. ఈ అమాయకురాలు ఈ దారిలో ఉన్న ఆటుపోటులకు తట్టుకోగలదా? ఏమిటి చూస్తున్నావ్? రేపు నీకో పని అప్పజెప్పబోతున్నారు, చేయగలవా? ఓ, ఏ పనైనా చేసేస్తాను. ఉత్సాహంగాని పక్కనున్న తుపాకీ అందుకోబోయింది. రాజు అడ్డుపడినవి, నువ్వు వీరనారివి కానక్కర్లేదు, అప్పుడే తుపాకులతో దండయాత్ర చేయక్కర్లేదు. ముందు నీకు అప్పజెప్పిన పని తెలివితేటలతో చాకచక్యంగా చెయ్యి, అది చాలు. అన్నింటికంటే ముఖ్యం, ఏరియా కమిటీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకూడదు అన్నాడు.
శకుంతల బుద్ధిగా తలూపింది. మరొక విషయం, నీకు ఏ విషయం ఎంతవరకు తెలియాలో అంతవరకు లీడర్లే చెబుతారు. అనవసర విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించుకు. అనవసరంగా ఎవరిని ఏ ప్రశ్నలు అడగకు. అడగను, ఇక పడుకో. అందరూ ఎవరి పక్కలు వాళ్లు ఏర్పాటు చేసుకోసాగారు. పక్కలంటే పరుపులు దుప్పట్లు కావు, ఆ లోయల చుట్టూ విరివిగా పాల చెట్లుంటాయి. అవి పెద్ద ఎత్తుగా పెరగవు, కాని ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి. తినడానికి కూర్చోవడానికి చివరకు పక్కలకు అవే పనికొస్తాయి. కింద పెద్ద పెద్ద ముదురాకులు పరచి వాటిపై లేత చిగురాకులు పరుచుకుని పడుకుంటే ఆ పక్క నాగరికుల యూఫోం బెడ్స్ కంటే మెత్తగా అంతకంటే చల్లగా ఉంటుంది. శకుంతలకు కొద్ది దూరంలో పడుకున్నాడు రాజు. దూరం నుంచి అతన్ని చూస్తుంటే శకుంతల అంతరంగంలో చిత్రమైన కదలిక కలిగింది. లేచి అతని దగ్గరకు వెళ్లాలనుకుని అంతలో ఆ ప్రయత్నం మానుకుని చిగురాకుల్లో ముఖం దాచుకుంది. శకుంతల కథలో శకుంతల దుష్యంతుడి కోసం విరహవేదన అనుభవిస్తున్నప్పుడు చెలికత్తెలు ఇలాంటి చిగురాకులు అమర్చుంటారు. అప్పుడు శకుంతల కూడా ఇలాగే ఆలోచనలకు అడ్డు తగులుతూ దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. అందరూ ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. గుర్రం దగ్గరగా వచ్చింది. దానిమీద చామనఛాయతో కళ్లద్దాలతో ఉన్న వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. రాజు అతన్ని గుర్తుపట్టి, హాయ్ శివరాం, ఎక్కడికి ప్రయాణం అన్నాడు. అతను గుర్రం దిగాడు. మామూలే, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మెటీరియల్ కలెక్ట్ చేయడానికి. రాత్రి కూడా ప్రయాణం చేస్తావా? ఇంకో 10 నిమిషాల్లో పక్క గ్రామం చేరుకుంటాను, ఎవరింట్లోనైనా ఉంటాను. ఇన్ని గ్రామాలు తిరుగుతున్నావు, మా ఆశయాలు ప్రచారం చేస్తూ ఒక పాఠశాల నడిపించు. మీవి డిస్ట్రిక్టివ్ యాక్టివిటీస్, వాటిలో నాకు నమ్మకం లేదు. డిస్ట్రిక్షన్లోంచే కన్స్ట్రక్షన్ వస్తుంది. నీళ్లు పాడుబడి గోడలు చౌడ్రాలుతూ కప్పంతా విరిగిపోతుంటే పూర్తిగా కూలగొట్టి కొత్త ఇల్లు కట్టవా? అయినా ప్రస్తుతం మా గ్రూపు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్లోనే ఉంది. నేనొక మాట అంటాను, ఏమీ అనుకోరు కదా. అనబోయ్, మా దగ్గర భయమెందుకు? మీలో మీకే ఇన్ని గ్రూపులైతే ఏం సాధించగలరు? అభిప్రాయ భేదాలున్నప్పుడు గ్రూపులు తప్పవు, అయినా అందరి ఆశయము ఒకటే కదా. ఆల్రైట్, వస్తాను. ఇంకా పొద్దుపోతే ప్రయాణం చేయలేను. మాటల్లోనే దట్టమైన చెట్ల మధ్య ఉరికింది గుర్రం. శకుంతల రాజు దగ్గరకొచ్చి కూర్చుంది. అతడెవరు? శివరామని ఒక రీసెర్చ్ స్టూడెంట్. అతనెందుకు ఈ అడవుల్లో తిరుగుతున్నాడు? ఆంథ్రోపాలజీలో ట్రైబల్స్ కిన్షిప్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అంచేత ఇలా మారుమూల గ్రామాలకు తిరుగుతున్నాడు. ఇంత రాత్రి గ్రామంలోకి వెళితే గిరిజనులు అనుమానించరా, రాణిస్తారా? వాళ్లతో స్నేహం చేసుకునే విధానాలు ఇతనికి తెలుసు. గిరిజనులు స్నేహానికి ప్రాణమిస్తారు. వాళ్లలోని ఈ మంచి లక్షణాన్ని ఆభరణంగా చేసుకుని మైదానాల్లోని ఎందరో పెద్ద మనుషులు వాళ్లతో నేస్తం కట్టి వాళ్లను దోచుకున్నారు. ఇతడు ఏ ఇంట్లో ఉండాలన్నా నిరభ్యంతరంగా ఉండనిస్తారు. తమకున్నది ఇతంతో పంచుకుంటారు. ఈ గిరిజనుల జీవితాల్లో ఎంత శ్రమ, ఎంత దుఃఖమున్నాయో అంత సాహిత్యం ఉంది. వీళ్లు పనులు చేసుకుంటూ పాడుకుంటారు, విశ్రాంతి తీసుకుంటూ పాడుకుంటారు, ఉత్సవాలు చేసుకుంటూ పాడుకుంటారు. అందుకే మేము పాటల్లోనే మేము చెప్పాలనుకున్న విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. వీళ్ల పాటలన్నీ ఇతడు సేకరిస్తున్నాడు. చేదు వాస్తవికతను అనునిత్యము ఎదుర్కొనే ఈ గిరిజనుల్లో కాల్పనికతపై ఉన్న మోజు విభ్రాంతి కలిగిస్తోంది. మన కార్యకలాపాలు రహస్యంగా సాగుతున్నాయి కదా, మరి ఇతడు బయటవారికి చెప్పడా? చెప్పడు. ఇతనే కాదు, విద్యార్థుల్లో ఎవరూ చెప్పరు. విద్యార్థుల్లో, ప్రభుత్వోద్యోగుల్లో, డాక్టర్లలో, న్యాయవాదుల్లో, చివరకు న్యాయమూర్తుల్లో మన పట్ల సానుభూతి ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రత్యక్షంగా మన ఉద్యమంలో పనిచేయకపోయినా ఇతడు ఏమీ చెప్పలేడు. ఒక లోయలో కొందరు కార్యకర్తలను చూశానని తప్ప ఇతనికింకేమీ తెలియదు. ఇతడు ఎవరికైనా చెప్పి వాళ్ళిక్కడికొచ్చేసరికి మనమెవరమూ ఇక్కడుండం. మనము ఇలా గుర్రమీద తిరగొచ్చునా? ఆ ముందు నిన్ను కూర్చోబెట్టుకుని వెనక నేను కూర్చుని రాకుమారిని కూర్చోబెట్టుకున్న రాకుమారిలా. శకుంతల మనోనేత్రం ముందు ఆ దృశ్యం కదులుతుండగా పకాలను నవ్వాడు రాజు. ఎందుకు నవ్వుతున్నావు? రోషంగా అడిగింది. లేకపోతే ఏమిటి నీ ఊహలు? మన కార్యకలాపాలు అత్యంత రహస్యంగా సాగాలని తెలీదా? మనం నీళ్లల్లో చేపల్లాగా ఈ గిరిజనులతో కలిసిపోయి బతకాలి. అంతేగాని గుర్రాలు, ఏనుగులు, రథాలు బయలుదేరదీస్తే మన ఉనికిని చాటడానికి వేరే డబ్బులక్కర్లేదు. రాజు మాటలు గబాలనాగిపోయాయి. దూరాన మంటలు, కొండ చిలువల్ల నాలుక చాస్తూ భయంకరంగా ముందుకురుగుతున్నాయి. ఫైర్లైన్ అనేక గొంతులు ఒక్కసారిగా అరిచాయి. చకచక తామున్న ప్రదేశం నుంచి 2-3 గజాల దూరం
ఆకులు పొల్లలు ఏమీ లేకుండా శూన్యంగా తయారు చేసాగారు. అప్పుడు అర్థమయ్యి తాను ఆ పని చేయసాగింది. చుట్టూ 3 గజాల మేర ఏ చిన్న ఆకు లేకుండా చేసి అందరూ ఒకచోట కూర్చున్నారు. రాజు పక్కనే కూర్చుని ఎర్రని ఆ మంటలను చూడసాగింది శకుంతల. చిగురాకులు పాన్పులు గుర్రపు స్వారీలు అన్నీ అబద్ధం, ఆ ఎర్రని మంటలు మాత్రం నిజం. అవి వ్యాపించడం నిజం. ఫైర్ లైన్ వరకు వచ్చిన మంటలు ఆ తర్వాత వ్యాపించే అవకాశం లేక వెనక్కు మళ్ళాయి, మరో దిక్కున విజృంభించాయి. అరణ్య మార్గంలో మొదటిసారిగా ఒంటరిగా నడుస్తోంది శకుంతల. వెంట రివాల్వర్ ఉంది. సొక్కిడిప్ప నిండా అంబలి పోసుకుని భుజానికి తగిలించుకుంది. సొక్కిడిప్పను చూసిన మొదట్లో గిరిజనుల తెలివికి ఆశ్చర్యపోయింది. ఒక రకంగా అది ఆధునికల ఫ్రిడ్జ్ లాంటిది. జోలెలో పీచు పెట్టి దాని మధ్య ఆనపకాయ తొలిచి తయారు చేసిన డిప్ప పెడతారు. దాని నిండా అంబలి పోసుకుంటారు. ఆ పీచు ఎప్పటికప్పుడు తడుపుతూ ఉంటారు. ఆ అంబలి చల్లగా ఉండి దాహం తీరడమేగాక కడుపు నింపుతుంది. 10-15 మైళ్ళు నడవగానే గ్రామం వస్తుంది. ఎవరో ఒకరు డిప్ప నింపుతారు. మళ్లీ నడక. మొదటిసారిగా తమ దళం కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఉత్సాహం. లీడర్స్ దగ్గర నుంచి టౌన్లో ఉన్న ఒకరికి సందేశం మోసుకు వెళుతోంది. క్యారియర్గా తనకు సందేశం ఇచ్చిన వారెవరో తెలీదు. ఆ సందేశం అందజేయవలసిన వారెవరో కూడా తెలీదు. అసలు ఆ సందేశానికి అర్థమేమిటో కూడా తెలీదు. ఏదీ తెలుసుకోకూడదని మాత్రం తెలుసు. చెప్పిన పని ఏ చిన్న పొరపాటు లేకుండా అమలు జరపడమే తన విధి. ఆ సాయంత్రానికే గోదావరి తీరానున్న గ్రామం చేరుకుంది. అక్కడ ప్యాంటు షర్టు మార్చేసి ఆకుపచ్చ సిల్కు చీర పైటకొంగున రామచిలక ఎంబ్రాయిడరీ చేసింది కట్టుకుంది. ప్రతి గ్రామంలోనూ ఎవరింట తను బస చేయాలో ముందుగానే చెప్పారు. మిగిలిన ప్రయాణికులతో పాటు పడవలో నది దాటి టౌన్ చేరుకుంది. టౌన్ అంటే చిన్నదిగా ఉంటుందనుకుంది, చాలా పెద్దది. పేపర్ మిల్లు ఉండడం వల్ల కాబోలు ఆధునికంగా బాగా పెరిగింది. హోటల్ మనోరంజనికి వెళ్ళింది. రిక్షా ఎక్కలేదు, నడిచి వెళ్ళింది. అక్కడ జరుగుతున్న క్యాబరే డ్యాన్స్ చూసి నివ్వెరపోయి కొన్ని క్షణాలు తనను తాను మరిచిపోయింది. సినిమాల్లో అలాంటి డ్యాన్సులు చూసి సినిమా వాళ్లు మార్కెట్ కోసం లేనిపోనివి చూపిస్తారు అనుకునేది. సినిమా వాళ్లకు సెన్సార్ భయమన్నా ఉంది, వీళ్లకు అది కూడా లేదు. అందుచేత సినిమాల్లో కంటే 10 రెట్లు దారుణంగా ఉంది ఆ నృత్యం. అంతలో తెలివి తెచ్చుకుని ఒకడుగు ముందుకేసింది. కమాన్ డాలింగ్ అంటూ ఒకడు ముందుకొచ్చి చెయ్యి పట్టుకున్నాడు. అతడి మెడవైపు చూసింది. మెడను చుట్టిన తెల్లని రుమాలు, దానిపైన కళావరు గుర్తు ఎంబ్రాయిడరీ. అతడితో నడిచి అతడు రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర పక్కన కూర్చుంది. ఏం కావాలి అన్నాడు. గ్రేప్ జ్యూస్. గ్రేప్ జ్యూస్తో పాటు అతడు 3XX కూడా ఆర్డర్ చేశాడు. అయ్యో, ఇతడు కూడా తాగుతాడా అనిపించింది ఒక క్షణం. అలాంటి ఆలోచనలు రానియకూడదని హెచ్చరించుకుంది. ఆ వాతావరణమంతా వెగటగొలుపుతోంది. ఎయిర్ కండిషన్ వాసంతో పాటు నాన్ వెజ్ వాసనలు. చాలామంది కళ్లల్లో ఎరుపు, అతడి కళ్లల్లోనూ ఎరుపు. ఏమిటలా చూస్తావు డార్లింగ్, బిఏ రోమన్ ఇన్ ది రోమ్. ఉలిక్కి పడింది. తన మనసులో ప్రశ్నలకది సమాధానమా? గ్రేప్ జ్యూస్ సిప్ చేయసాగింది. ఏం మాట్లాడాలో తోచడం లేదు. తను ముందు మాట్లాడకూడదు. స్నాక్స్ ఏం కావాలి? ఏదైనా వెజిటేరియన్. బెరర్, ఓ కట్లెట్స్ తీసుకురా. వచ్చాయి, తినసాగారు. క్షణక్షణానికి ఏదో ఉత్కంఠత శకుంతలకు. అతడు అతి మామూలుగా, మీ చెల్లెలి పెళ్లి నిర్ణయమైందా అన్నాడు. ఆమె తలెత్తి చూసింది. అతడు నవ్వాడు. శుభలేఖలు సిద్ధంగా ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళండి. అమ్మయ్యా, వచ్చిన పని అయిపోయింది, అయినా తొందరపడి కదలకూడదు. కాని రాత్రి 10 గంటలకు ముందు ఎలా అయినా గోదావరి అవతలి ఒడ్డునున్న గ్రామం చేరుకోవాలి. అక్కడ ఒకరింట్లో విశ్రాంతి తీసుకుని లెటస్ గో. అతడు లేచాడు. అతడి చేతిలో చెయ్యి కలిపి బయటికి నడిచింది. కొంత దూరం ఇద్దరూ కలిసి నడిచారు. ఆ తర్వాత అతడు ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. శకుంతల త్వరగా నడిచింది గోదావరి తీరానికి. అక్కడ విచిత్రంగా చాలామంది ఆడవాళ్లున్నారు. నైలాన్ చీరలు, ఏవేవో గిల్టు నగలు, చవకరకం సెంట్లు, ఘాటు కంపులు. ఆ వాతావరణమంతా వెగటు కలిగించినా త్వరగా అవతలి గ్రామం చేరుకోవాలనే తొందరలో మిగిలిన వాళ్లతో కలిసి పడవలో కూర్చుంది. ఆడవాళ్లతో నిండిన 2 పడవలు బయలుదేరాయి. ఆడవాళ్లు ఏవేవో వేళాకోళాలాడుతున్నారు. ఒకళ్ల మీద ఒకళ్ళు పడి విరగబడి నవ్వుకుంటున్నారు. ఆ వాతావరణం భరింపురానిదిగా ఉంది శకుంతలకు. వాళ్లల్లో ఒకతే ఊరుకొక, ఏయ్ నువ్వు మా ఊరిదానిలా లేవే, పై ఊరు సరుకు వెంటి, ఎందరున్నారు మీ ఓళ్ళు అంది. శకుంతల గుండెలు జల్లుమన్నాయి. భయపడకుండా మాట్లాడుంటే వాళ్లెవరో అప్పుడే అర్థమై ఉండేది.
కానీ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడవద్దన్న ఆదేశాన్ని గుర్తు చేసుకుని మాట్లాడకుండా ముఖం తిప్పుకుంది. కొంత దూరం పడవలు సాగాక అవి అవతలి గట్టుకు పోవడం లేదని, నది మధ్యనున్న ఇసుక తిన్న వైపుకు పోతున్నాయని అర్థం చేసుకుని కంగారుగా, ఏ ఏ ఎటు పోతున్నాయి, అవతల వడ్డీకి పోనీ అంది. ఆ మాటలకు మాట్లాడిన తీరుకు పడవలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా విరగబడి నవ్వారు. ఆ నవ్వుల మధ్య పడవవాడు ఏమన్నాడో వినపడలేదు. అసలేమీ అన్నదేమో, వాడు బాగా తాగున్నాడు. తనలో తాను తన్మయత్వంతో ఏదో పాడుకుంటున్నాడు. మొత్తం వాతావరణంలో ఏదో అపసృతుంది. చివరకు గోదావరి సహితం ఏడుస్తున్నట్లే హోరు పెడుతోంది. వెన్నెల కెరటాలు నీటి తరంగాల మీద వంకరటెంకరగా చెదిరిపోతున్నాయి. చంద్రుడు గోదావరిలోకి తొంగిచూసి భయంతో అల్లల్లాడిపోతున్నాడు. పడవలు ఇసుక తిన్నెను చేరుకున్నాయి. ఆడవాళ్లు ఒక్కొక్కరే తిన్నెమీదకు దూకుతున్నారు. అలానే పడవలో కూర్చున్న శకుంతలను మరొక పడవలో కూర్చున్న ఒకడు చూసి దిగు అన్నాడు. అతడు ప్యాంటు షర్టులతో ఉన్నాడు. చూడ్డానికి నాగరికుల్లాగా ఉన్నాడు. నేను దిగను, నేను అవతలిగట్టునున్న గ్రామానికి పోవాలి. ఈ పడవ వెళితే దీనిలో వెళ్తాను, లేకపోతే మరో పడవలో వెళ్తాను. వాట్, దిగవా, ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు? అతడు చదువుకున్నవాళ్ల అనిపించేసరికి శకుంతలకి కాస్త ధైర్యం వచ్చింది. మీరెవరు అని అడిగింది. నన్నే తెలీదా, పియ్యని. అదేదో జోకైనట్లు అతడు గట్టిగా నవ్వాడు. ఎవరికి పియ్యని కాదు, ఇక్కడ బీడీ ఓబీలో పియ్యని. దిగు దిగు. దిగనని చెప్పాను కదా. మహా టెక్కుగా ఉందే వ్యవహారం, అంత పతిత్తువి ఇంత రాత్రివేళ ఒంటరిగా ఎటుపోతున్నావు? అది నా స్వవిషయం, మీకెందుకు? ఓహో, ఇదేదో కాస్త చదువుకున్న సరుకులాగే ఉంది. దిగు దిగు, బాగానే గిట్టుబడవద్దులే. అతడు చెయ్యి పట్టుకుని దింపబోయాడు. విదిలించుకుంది. ఆమె చెయ్యి జాకెట్ పైన పడింది. జాకెట్లో రివాల్వర్ ఉంది, కానీ అత్యవసర సమయాల్లో తప్ప ఉపయోగించకూడదని ఆదేశం. పడవ దిగింది. దిగాక చేయగలిగింది లేదు. పడవవాడు ఎప్పుడో దిగిపోయాడు. ఆ తిన్ని మీద అప్పటికే చాలామంది మగవాళ్ళున్నారు. గ్లాస్కో దోవతులు, పెద్ద బొజ్జలు, మెళ్ళో గొలుసులు, అన్ని వయసుల వాళ్లు ఉన్నారు. ఆ ఆడవాళ్లంతా వేసేలని అర్థమైంది. వాళ్లందరూ మగవాళ్లు ఒళ్ళో కూర్చుని వాళ్లకు గ్లాసులందిస్తున్నారు. ఆ గ్లాసుల్లోదేమిటో శకుంతల ఊహించుకోగలదు. మరికొందరు పేకాడుతున్నారు. తాగుతూనే ఈ వేసేలు వాళ్ల ఒళ్ళో కూర్చుని మొక్కలు తీసి అందిస్తున్నారు. గెలుచుకున్న వాడి దగ్గర వాట అడుగుతున్నారు. ఒకరితో ఒకరు అశ్లీలాలు ఉపయోగించుకుంటూ సరసాలాడుకుంటున్నారు. జరుగుతున్నదంతా శకుంతలకు అర్థమైపోయింది. అర్థం కాంది ఒకటే, ఈనాటికి ఇంకా వేశ్యలుగా బాహాటంగా సమాజంలో జీవితం గడుపుతున్న వాళ్ళున్నారా? ఇలా భోగం మేళాలు కూడా ఇంకా సాగుతున్నాయా? కొందరు డ్యాన్స్ చేస్తూ తమలపాకు చిలకలు అందిస్తున్నారు. అట్టా దూరంగా నిలబడిందేవతే అమ్మతల్లి బృందంలోందా, కన్నతల్లి బృందంలోదా? రంక వేశాడొక బొజ్జాసామి. శకుంతలకు చీదరతో జుగుప్సతో శరీరం జల్దరించింది. అదే సమయాన మొండి ధైర్యమూ వచ్చింది. పియ్యే శకుంతల దగ్గరకొచ్చాడు. అతడు తాగున్నాడు. ఏయ్, వినపడలే, రమ్మంటున్నాడు అని చెయ్యి పట్టుకుని లాగబోయాడు. శకుంతల విదిలించుకుని, నా జోలికి రాకు, నేను అలాంటిదాని కాను అంది. మరెవరివి, ఎందుకొచ్చావు? అవతల గట్టుకు వెళ్లాలనుకుని ఎక్కాను. ఈ పడవలు ఇక్కడికొస్తున్నాయని నాకు తెలీదు. పోనీలే, ఎలాగైనా ఒంటరిగా పోతున్నదానివే కదా. మళ్లీ చెయ్యి పట్టిలాగాడు. ఈసారి ఆ లాగడం చాలా మొరటుగా ఉంది. శకుంతల విదిలించుకోలేకపోయింది. నేను ఎవరినైతే మాత్రం, నన్ను బలాత్కరించే అధికారం మీకెవరిచ్చారు? నన్ను వదలండి. ఎలా వదలగలనే భామా, రా. రసికులందరూ ఎదురు చూస్తున్నారు. ముందుకు లాగాడు. ఇసుకలో బొక్కబోర్లా పడింది. అతడు మిగిలిన బొజ్జరాయిళ్లు పగపకలాడారు. చిచ్చి, ఇది నాగరిక సమాజమా? ఇతడు బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగ. శకుంతల ఇంకా భరించలేకపోయింది. జాకెట్లోంచి రివాల్వర్ తీసి శివంగిలా లేచి నిలబడి తనను లాగిన పియ్యే చేతిమీద షూట్ చేసింది. అందరూ విభ్రాంతిలోంచి తేరుకునేలోగానే గోదావరిలోకి దూకేసింది. వాళ్లెవరైనా వెంబడిస్తారేమో అనుకుంది, కాని ఆ మొగధీరులంతా నిస్సహాయురాలైన ఆడదాన్ని బలాత్కరించడానికి సిద్ధపడేవారే తప్ప రివాల్వర్ ఉపయోగించగలిగిన ఆడదాన్ని సమీపించే ధైర్యం ఏ కోసానలేని పిరికి పెద్ద మనుషులు. ఏదో ఒక విధంగా వాళ్లకు దూరంగా పోవాలనే ఏకైక ధ్యేయంతో దారి తెన్ను తెలియకపోయినా ఈదుకుంటూ గట్టు చేరుకుంది. తాను చేరవలసిన గ్రామం చాలా దూరాన ఉన్నట్లు అనిపించింది. అటు నడవబోయింది. అటు కాదు, నడవవలసిందిటు. గిర్రున వెనక్కు తిరిగింది. రాజు! మరుక్షణం రాజు చేతుల్లో ఇమిడిపోయింది శకుంతల. రాజు నానుకొని అరణ్యం మధ్యన కాలిబాటగుండా నడుస్తోంది శకుంతల. వెన్నెల కిరణాలు రేఖలుగా ఆకులను చీల్చుకుంటూ శరీరాలకు గిలిగింతలు పెడుతున్నాయి. నువ్వెలా వచ్చావు అక్కడికి? నేను నిన్ను అనుసరిస్తూనే ఉన్నాను.
వాట్? అవును, కొత్త వాళ్లను ఇలాంటి పనుల మీద నియోగించినప్పుడు అనుభవం ఉన్న మరొకరిని అనుసరించడానికి నియమిస్తాం. మన లీడర్ నన్ను వెళ్ళమన్నాడు. హౌ లక్కీ! ఆఫ్ కోర్స్, కానీ నా స్థానంలో మరెవరున్నా నువ్వు సంకోచపడకూడదు. ఆడదాన్ని అన్ని విధాల మగవాడితో సరిసమానంగా చూసే సమాజం మనది. రాజు, వాళ్ళెవరు అంత పశువుల్లో ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆ ఆడవాళ్ళంతా ఎవరు? అదా, అది ఫంక్షన్. ఫంక్షనా? ఏం ఫంక్షన్? అంత దారుణంగా చేసుకునే ఫంక్షన్స్ ఉంటాయా? ఈ రకమైన సమావేశాలకే ఫంక్షన్ అని కోడ్ నేమ్. ఆ రైతులంతా మిర్చి పొగాకు పండించుకుని బాగా డబ్బు కూడబెట్టుకున్న మోతుబరులు. ఆ డబ్బు అప్పుడప్పుడు ఇలా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఆడవాళ్లు ఆ పరిసర ప్రాంతాల్లోని వేశ్యలు. అమ్మతల్లి బృందం, కన్నతల్లి బృందం అని వాళ్ల బృందాల పేర్లు. మంచి పేర్లే. మరి పిఏ ఏం చేస్తున్నట్లు? అతనే ఇవన్నీ ఏర్పాట్లు చేసి పెడతాడు. మంచి ఉద్యోగమే. ఇలాంటి ఉద్యోగాలన్నింట్లోనూ జీతం కంటే గీతమే ఎక్కువ. అంటే పైరాబడి. వాళ్లకంత డబ్బు మురిగిపోతుందా? ఆ పరమ కర్కోటంగా సంపాదిస్తారు. ఇలా జల్సాలు చేస్తారు. గిరిజనుల దిగువ భూములన్నీ వీళ్లు ఆక్రమించుకుని ఆ భూములకు యజమానులైన గిరిజనుల చేతబట్టి చేయించుకుంటారు. అదెలా సాధ్యం? గిరిజనుల అమాయకత్వం, ఎవరినైనా నమ్మేవాళ్ల మంచితనం, వాళ్ల బేదరికం. వాళ్లకు కొండల మీద వ్యవసాయమే తప్ప లోయల్లో అరకదుని వ్యవసాయం చేయడం తెలీదు. ఈ ఆసాములు ఎలాగో ఎడ్లతోనూ అరకతోనూ వచ్చి లోయల్లో వ్యవసాయం ప్రారంభించి నెమ్మదిగా దొంగపట్టాలు పుట్టించి దిగువ భూములని ఆక్రమించుకుంటారు. తమకు జరిగిన అన్యాయం చాలా ఆలస్యంగా గాని వీళ్లకు తెలీదు. తెలిసాక ఎంత మొరపెట్టుకున్నా వినే నాదుడుండడు. ఇప్పుడేవో సంస్కరణలు జరిగాయని విన్నానే. అవును, కొద్దిమందికి వాళ్ల భూములు వాళ్లకు దక్కాయి. కాని చాలామంది మోతుబరి రైతులు తాము ఆ భూములన్నీ ఎప్పుడో ఎవరి దగ్గరో కొన్నట్టు దస్తావేజులు పుట్టించేసి ఇప్పటికీ వెట్టి చేయించుకుంటూనే ఉన్నారు. దారుణం! ఇలాంటి దారుణాలు రూపుమాపాలని, ఈ అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపాలని మనం కంకణం కట్టుకున్నాం. కొండలమీదుగా ఏదో జలపాతం వీరగీతం ఆలపిస్తున్నట్లు రొదచేస్తూ కిందకురికి వాగుగా ప్రవహిస్తోంది. శకుంతల ఆశగా వాగువైపు చూస్తూ ఇక్కడ కొంచెంసేపు కూర్చుందామా అంది. నీకింకా పసితనం పోలేదు, మందలింపుగా అన్నాడు. రాత్రి 10 గంటలు కాకముందు గ్రామం చేరుకోవాలని మనకాదేశం. మన నాయకుల ఆదేశాలు అతిక్రమించి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్రించి ప్రవర్తించకూడదు. అదీగాక గ్రామంలో నీకు ఆతిథ్యం ఇవ్వబోయే వ్యక్తికి నువ్వెవరో తెలీదు. నువ్వు రాత్రి 10 గంటల ప్రాంతంలో వస్తావని మాత్రమే తెలుసు. 10 నుంచి 12 వరకు మాత్రమే ఆ కుటుంబం నీకోసం ఎదురుచూస్తుంది. వాళ్లకు టైం ఎలా అని అడగకు. మన గడియారాలన్నా తప్పు తిరుగుతాయి, కానీ వాళ్లు ఎండ పొడబట్టి వెన్నెల నీడను బట్టి సమయం చక్కగా అంచనా వేయగలరు. నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు వెళితే వాళ్లు నిన్ను అనుమానిస్తారు. ఆడదానివి కనుక ఏమీ హాని చేయరనుకో. వాళ్ల దగ్గరున్న గొప్ప సుగుణం ఇదే. నాగరిక సమాజంలో కంటే ఈ గిరిజనుల మధ్య 1000 రెట్లు ఎక్కువ భద్రతుంటుంది స్త్రీకి. నాగరిక సమాజం గురించి చెప్పకు, చేదరించుకుంది శకుంతల. నవ్వాడు రాజు. గ్రామం చేరుకున్నాక అది తనకు పరిచయమైందేనని గ్రహించగలిగింది. తాను బస చేయవలసిన గుడిసెకు వెళ్ళింది. ఎవరో ఆత్మబంధువును ఆహ్వానించినట్లు ఆహ్వానించారు అందరూ. తన కోసం ప్రత్యేకం ఆహారం దాచుంచారు. జొన్నరెట్టెలు, అసలు వేసవి వెన్నెల్లో 6 బయట పాల ఆకుల పాన్పు మీద పడక. రాజు ఎక్కడున్నాడో తెలియలేదు, తనకూ చెప్పలేదు, అడగలేకపోయింది. ఇప్పటికీ అలా అడగకూడదని తెలిసింది.